గౌన్ చూపిద్దాం అందరికీను. గౌన్ చూపిద్దామా అందరికీను? అందరికి చూపిద్దామా నీ గౌన్లు? సరేనా చెప్తాం. ఆద్య కోసం నేను ఇండియా నుంచి కొన్ని మంచి ఫ్రాక్స్ తెప్పించాను, అవి మీతో షేర్ చేసుకుంటా ఈరోజు. ఓకేనా? నీ గౌన్ చూపిద్దామా అందరికీను? ఇక్కడే కూర్చోవాలి, ఇక్కడ కూర్చుంటే చూడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి త్రిలోక్ డైరీస్. నువ్వు హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, అక్కడ చూసి చెప్పు కెమెరా వైపు హాయ్. ఇది ఇది ఫస్ట్ ఫ్రాక్ అండి. ఇది స్కై బ్లూ కలర్ ఫ్రాక్, ఆర్గాన్జ్ అది. చాలా లైట్ వెయిట్ ఉంది, బాగుంటుంది. మనం ఎప్పుడు ఇలా జస్ట్ క్యాజువల్ వేర్గా వేసుకోవచ్చు ఈ ఫ్రాక్ అయితే. ఇక్కడేమో చిన్న ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది చూసారా ఇక్కడ, సింపుల్గా. ఇంక ఫ్రాక్ మొత్తం ఏదో చిన్న చిన్న స్టార్స్లో వచ్చే చిన్న చిన్న సితారాలు అంటారు కదా, లేయర్స్ కూడా బాగానే వచ్చాయి. ఒక 4 లేయర్స్ వచ్చాయి ఫ్రాక్కి. సో బాగా ఇలాగ అంబ్రెల్లా బొట్టులాగా భలే కనబడుతుంది ఫ్రాక్ అయితే. వెనకాల ఇలా చిన్న చిన్న సర్కిల్లా డిజైన్ ఇచ్చాడు పుష్ బటన్స్ తోని. అండ్ ఇలా పెద్ద లేయర్స్ వచ్చింది ఫ్రాక్కి. మనం చక్కగా బోలా కూడా టై చేసుకోవచ్చు, ఇది బాగుంటుంది. అండ్ ఇలా బుట్ట చేతులు వచ్చాయి. ఇది సెకండ్ ఫ్రాక్, ఇది రెడ్ కలర్ది. ఇది ట్యూల్ ఫ్రాక్ కంప్లీట్ గాను. ఇక్కడ నెక్ దగ్గర అయితే మంచిగా వర్క్ వచ్చింది. ఇక్కడ చూసారా మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీతోని, మగ్గం వర్క్ టైప్లోని. ఇక్కడ చిన్న బోక్ కూడా చిన్న డిజైన్ వచ్చింది. ఈ కలర్ నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ వేరేది అనుకున్నా, అది కాలర్లో వచ్చేసి కాలర్కి వచ్చింది డిజైన్. బట్ నేను కొనే లోపల అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, ఇంక ఇది తీసుకున్నా. సో ఈ ఫ్రాక్ ఇలా వచ్చింది, ట్యూల్ ఫ్రాక్. వెనకతలు ఇలా బో వచ్చింది, ఇలా బో వచ్చింది వెనకతల. ఇది కూడా పుష్ బటన్సే. దీనికి కూడా లైక్ 3-4 లేయర్స్ వచ్చాయి. సో బాగుంది చూడడానికి. అండ్ లోపల మొత్తం కాటన్, లోపల మొత్తం కాటన్ లైనింగ్ ఉంది. సో వాళ్ళకి పిల్లలకి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. మనం వేస్తున్నాను, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది థర్డ్ ఫ్రాక్, ఇది కూడా బ్లూయే తీసుకున్నా. రెండు బ్లూ అయినా అది ఆర్గాన్జా అండ్ ఇది ట్యూల్ ఇది. సో చూడడానికి నాకు బాగా నచ్చింది ఈ డిజైన్. నేను చాలా పిల్లలు వేసుకోవడం చూశాను వాళ్ళ వెబ్సైట్లోని. సో చాలా నచ్చి తీసుకున్నా. ఆల్రెడీ ఇది ఆర్డర్ వేసాము, మా ఒక షార్ట్ పెట్టాను చూడండి ఎలా ఉందో, మీకే అర్థమవుతుంది. నాకైతే భలే నచ్చింది తను వేసుకుంటే, క్యూట్గా ఉంది ఫ్రాక్లోని. ఇక్కడ చిన్న సేమ్ అలానే పింక్ అండ్ ఎల్లోతో చిన్న వర్క్ వచ్చింది ఇక్కడ మధ్యలో. అండ్ బొట్టు చేతులు ఇవి. ఈ చేతులే నాకు కొద్దిగా అన్కంఫర్టబుల్గా అనిపించే ఆ రోజు వేసినప్పుడు. ఇక్కడ చిన్నగా ఎలాస్టిక్ ఏదైనా పెడితే బాగున్ను, ఇలా స్ట్రెచ్ అవ్వేది అని అనిపించింది. కొద్దిగా టైట్గా ఉన్నట్టు, బట్ అదర్ దెన్ దట్ ఇంకంతా బాగానే ఉంది. సేమ్ దీనికి కూడా అలానే ఇలా పెద్ద లేస్ ఇచ్చాడు, పెద్ద లేస్ వచ్చింది. సో బోలా మనం కడితే వాళ్ళు చాలా బాగుంటాయి. ఇవి నీ లెంత్, ఈ ఫుల్ ఫ్రాక్ కాదు, ఇక నీ వరకే వస్తుంది ఆద్యాకి. సేమ్ ఈ ఫ్రాక్ కూడా బాగానే లేయర్స్ ఉన్నాయి, లోపల కాటన్ లైనింగ్ కూడా ఇచ్చాడు. సో వాళ్ళు కంఫర్టబుల్గానే ఉంటుంది వేసుకున్నా. లైట్ వెయిట్ కూడా ఉంది ఫ్రాక్, ఈ ఒక్క ఫ్రాక్ కూడా హెవీగా లేదు. సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు పిల్లలకి వేస్తున్నాను. దిస్ ఈస్ మై ఫేవరెట్ ఫ్రాక్, చాలా చాలా నచ్చి తీసుకున్నా. ఇది ఆర్గాన్జా, అది ఫ్లోరల్ వచ్చింది. చూడడానికి చాలా బాగుంది చూడండి. సమ్మర్లోని నేను వెయిట్ చేస్తున్నా, సమ్మర్ ఎప్పుడు వస్తుందో ఆద్యాకి వేద్దామని. స్లీవ్లెస్ కదా, సో సమ్మర్లో వేస్తే చాలా బాగుంటుంది. ఫుల్ మంచి పింక్ ఫ్లవర్స్తోని చాలా బాగుంది. నేనైతే ప్లాన్ చేస్తున్నాను ఒక దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాం మేము. ఆ రోజు వేద్దాము దీంతో ఫోటోషూట్ తీద్దామని. సో చూద్దాము ఎలా వర్కౌట్ అవుతుందో. సేమ్ ఇది కూడా పుష్ బటన్స్ వచ్చింది. ఇది సింపుల్గా ఉంది, దీనికి ఏమీ లేదు, జస్ట్ ఆర్గాన్జా ఫ్రాక్. ఇలానే పెద్ద లేస్ ఇచ్చాడు. మనం హ్యాపీగా బోలాగా టై చేస్తే బాగుంటుంది వెనకతలకి.
అండ్ ఆర్గాన్జా అవడంతో ఇవేమి క్యాన్ క్యాన్ లేకపోయినా ఇలా బుట్టలానే వస్తాయి వేసుకుంటే ఈ క్లాత్ వల్ల అండ్ బాగానే వాళ్ళ లేయర్స్ కూడా బాగానే పెట్టారు లోపల ఒక 3 లేయర్స్ లాగా సో దానివల్ల అండ్ ఇంకొకటి నాకు వీళ్ళదే నచ్చేది ఏంటంటే మంచి కాటన్ లైనింగ్ వేస్తారు ఈ ఫ్రాక్స్ అన్నిటికీ మంచి కాటన్ లైనింగ్ వేయడం వల్ల పిల్లలకు చాలా కంఫర్టబుల్ గా ఉంటది లేదంటే గుచ్చుకుంటాయి కదా యూజువల్లీ ఇలాంటి ఫ్రాక్స్ అలాంటి లేకుండా వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఉంటది చాలా లైట్ వెయిట్ కూడాను ఈ ఫ్రాక్స్ అయితే ఇండియా నుంచి తెప్పించాను మీకు ఏమైనా ఫ్రాక్స్ నచ్చి లింక్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీతో కూడా లింక్ షేర్ చేస్తాను అండ్ ఈ ఫ్రాక్స్ అన్నిటిలోని మీకు ఏ ఫ్రాక్ నచ్చింది తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి మీ ఫేవరెట్ ఏంటో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ ఆద్యకు వేసినప్పుడు నేను వీడియోస్ గాని షార్ట్స్ గాని ఏదో ఒకటి పెడతాను సో దట్ తనకి ఎలా ఉందో చూద్దురు గాని అండ్ మీ పిల్లలు కూడా వేయాలంటే ఐడియా వస్తుంది కదా ఇవి ఎలా ఉన్నాయో తెలుస్తుంది ఆద్యకు పెట్టి వీడియో చేద్దాం అని అనుకున్నా స్టార్టింగ్ లో కూర్చుంది జస్ట్ 2 మినిట్స్ కే వెళ్ళి కెమెరా దగ్గరికి వచ్చి ఏదేదో మాట్లాడుతుంది నా మాటలు వినబడమని చెప్పి తనకు పంపించేశాను సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ కమెంట్స్లో తప్పకుండా చెప్పండి ఏ ఫ్రాక్ బాగుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్